नमस्ते वंटा मरियो आरोग्य चित्कालु चपड़ानिकी वस्तुन्नारु अश्विनी श्रीकांत నేను ఈ రోజు మీకు ఆరోగ్య చిట్కాలు అలాగే వంట చిట్కాలు చెప్తున్నాను. ముందుగా మీకు వంట చిట్కాలు ఇ చూస్తున్నారుగా వంకాయలు. దీన్ని ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు మీకు అలాగే అంటే సాఫ్ట్ గా ఉండాలి అలాగే తెల్లగా ఉండాలి అంటే మీరు పీసెస్ ని కట్ చేసినప్పుడు దీన్ని పీసెస్ కట్ చేసినాక వాటర్ లో వేస్తారు కదా అప్పుడు సోడా వాడితే సాఫ్ట్ గా ఉంటాయి పసుపు పొడి వాడితే వైట్ గా ఉంటాయి ఓకేనా చూస్తున్నారుగా ఎర్రగడ్డలు సామాన్యంగా ఎర్రగడ్డలు చూస్తే అందరికీ తినాలని ఇష్టమైతుంది కానీ కట్ చేయాలంటే మాత్రం కళ్ళల్లో నీళ్లు వస్తాయి తినడానికి మాత్రం కావాలి అప్పుడు ఏం చేయాలంటే కళ్ళల్లో నీళ్లు రాకూడదు అంటే దీన్ని ఫుల్ రిమూవ్ చేయొద్దండి ఓకేనా కట్టు రెండు భాగాలుగా చేసి నీళ్ళలో వేసేయండి మళ్ళా పీసెస్ కట్ చేసినప్పుడు రిమూవ్ చేసి పీసెస్ కట్ చేయండి అప్పుడు మీకు కళ్ళల్లో నీళ్లు రావు చూస్తున్నారుగా ఈనో పౌడర్ ఎప్పుడే గాని ఏ వంటల్లో అయినా గాని సోడా వాడాలంటే ఈనో పౌడర్ వాడండి వీలైనంత కూడా దీన్ని తగ్గించుకోండి కానీ సోడా పౌడర్ వాడొద్దండి ఈనో పౌడర్ వాడొద్దండి ఈనో పౌడర్ వాడితే అజీర్ణత తగ్గుతుంది గ్యాస్ట్రిక్ రాదు ఈనో పౌడర్ వాడండి స్టీల్ గిన్నె ఏంటి చూపిస్తాను అంటే మేము స్టీల్ గిన్నెలోనే బ్యాండ్ ఉడికిస్తాము అన్నప్పుడు ఏ బ్యాండ్ అయినా ఉడికిచ్చేవాళ్ళ ఉడికిస్తాను మీరు అప్పుడు పొంగుకొని వస్తుంది ఏమైనా పని చేస్తాను చూసుకొని వెళ్దో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైజులో అంత నూనె కానీ నెయ్యి కానీ ఏమైనా పూసేయండి ముందుగానే అప్పుడు పొంగినప్పుడు బయటికి వెళ్ళరాదు ఓకేనా ఇప్పుడు ఆరోగ్య చిట్కంతా మీరు ఉండే ఉంటారు పల్లెల్లో ఇలాంటి బియ్యం చిట్నే చిట్టా ఎవరినైనా అడగండి కజ్జాయిల బియ్యం ఇయ్యండి అని చెప్పండి కజ్జాయిల బియ్యం ఎర్ర బియ్యం అంటారు దీన్ని నైట్ రైస్ మాదిరి కుక్ చేసి మార్నింగ్ కర్డ్ వేసి ఉప్పు వేసి అంటే పెరుగు మరియు ఉప్పు రెండు మిక్స్ చేసి తింటే హెల్త్కి చాలా మంచిది అలాగే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది చాలా బాగా బలం వస్తుంది అలాగే చిన్నపిల్లల్లో అంటే సిక్స్ మంత్స్ ఇంకా ఇచ్చి ఏ చిన్నపిల్లలకైనా కానీ షుగర్ చేయండి కొంచెంగా చానా హెల్త్ చానా మంచిది అందరూ తినొచ్చు అంగా అందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అజీర్ణత జీర్ణమైనది ఏం తిన్నా జీర్ణమైనది అప్పుడు ఏం చేయాలంటే 5 మినిట్స్ లో మీకు జీర్ణం కావాలంటే 2 స్పూన్స్ అల్లం రసం 2 స్పూన్స్ నిమ్మపండు రసము అంటే మనం తింటాం కదా ఆ స్పూన్ ఒక 1/2 గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగేసి ఒక 5 మినిట్స్ లో రిలీఫ్ అయిపోతుంది ఇది ఆవు నెయ్యి వంటికి చాలా మంచిది ఇది కూడా జీర్ణానికి చాలా మంచిది ఉడుకుడుకు అన్నం ఉన్నప్పుడు ఫస్ట్ రెండు కళ్ళు ఉడుకుడుకు అన్నం చెతికి ఆవు నెయ్యి కలుపుకొని తినేస్తే జీర్ణమవుతుంది బాగా